వాస్తవానికి మనం స్వతంత్రం తెచ్చుకున్నాము రకరకాల పోరాటాలతోటి వచ్చింది ఈ రాజ్యాంగం తెలిసేటప్పటికే చాలా టైం పట్టింది ఇప్పటికి కూడా చాలామంది అధికారులకు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అధికారాలు తెలియదు భారత రాజ్యాంగం బుక్ అట్లా తిరిగేస్తూ ఉంటుంది అందులో రాసారు ప్రతి ఆఫీస్లో ఈ కాన్స్టిట్యూషనల్ బుక్ అనేది కంపల్సరీ ఉండాలి లేకుండా వాళ్ళకి తెలియట్లేదు మీరు రాజ్యాంగం రైట్ అడుగుతున్నారు మీరు హక్కు అక్కడ పోయేసరికి ఆయన మీరు తిరుగుబాటుదారును కనబడుతున్నారు కాబట్టి ఆ వ్యక్తికి తెలియాలి అది కొంచెము సరే వైఫల్యాల కంటే అరవై ఏళ్ళ నుంచి ఇప్పుడు చూస్తే ఒక సమాజం అంతా డెవలప్మెంట్లో ఉంది ఒక ఒక సమాజం అయింది అరవై ఏళ్ళ కింద హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చేతిలోనే భూమి కేంద్రీకృతము లేదా కొంతమంది ఇట్లాంటివి ఉండే అరవై ఏళ్ళల్లో జరగాల్సిన కొన్ని జరిగినాయి కానీ అడవులలో జరగాల్సినటువంటి మార్పులు జరగలే ఇంకా కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు కానీ రాహుల్ గాంధీ గారు స్పెషల్గా నేను చూసిన ఒరిస్సాలో ఒక వేదాంత కంపెనీ వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడ ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల వారు నిలబడ్డారు దళితుల కోసం వారు నిలబడ్డారు అట్లా నేను అంటే ఈరోజు ఈ తరము ఈ టైప్ ఆలోచన ఒకప్పుడు వాస్తవంగా ఇందిరమ్మ కాలనీలు ఇప్పుడు కూడా మీరు చూడండి ఇందిరమ్మ కాలనీలు అదేవిధంగా భూ సంస్కరణలు అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని ఇవన్నీ కూడా ఆ కాలంలో వచ్చినాయి ఇప్పుడున్నటువంటి పాలకులు ఆ భూములను ఎట్లా తీసుకోవాలి లేకుంటే ఎక్కడో ఒకడ ఇల్లు కట్టి మొత్తం కట్టించినాం వాస్తవంగా ఎంత ఘోరంగా అప్పుడు కట్టించిన ఇండ్లు ఇప్పుడు ఒక దశ అవుతుంటే అవి ఇదైపోతున్నాయి చాలామందికి ఇండ్లు లేవు మేము ఈ వరదలలో కూడా కొంతమందికి ఆ టార్పల్ పాలిథిన్ కవర్స్ ఇస్తూ ఉన్నాం పాలిథిన్ కవర్ చూసినప్పుడల్లా అడవిలో మేము టెంట్ వేసుకున్నట్టు గుర్తుకొస్తుంది ఏదో తాత్కాలికంగా టెంట్ వేసుకొని పోయేది కానీ వాళ్ళు శాస్త్రంగా ఇంట్లో ఉంటున్నారు పెంకటిల్లు కనీసం స్లాబో లేకుంటే కనీసము రేకులైనా ఇచ్చుంటే బాగుండేది కానీ ఇప్పుడు ఇచ్చిన కాడ ఓకే బిర్యానీ పెడుతున్నా ఐదు లక్షలు ఇస్తున్నా ఐదు లక్షలు దేవుడు కనీసం రెండున్నర లక్షలు ఇచ్చినా ఒక రూమ్ వేసుకోవడానికి అవకాశం ఇస్తే ఎక్కువ మంది పాపం నీడలో ఉంటారు నీళ్ళలో ఉండకుండా ఉంటారు కాబట్టి సరే ఇప్పుడున్నంత అవగాహన ఇప్పుడున్నంత చర్చ ఇప్పుడున్నంత ఆ ఎమ్మెల్యేల పర్యటనలు గ్రామాలలో ఇప్పుడంటే ఏదో టీఆర్ఎస్ అని కాదు జనరల్గా ఈ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేంజ్ ఉంది కొంచెం ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ఒక పటేల్ ఇంటికి పోవడము ఒక ఆసాం ఇంటికి పోతే ఆయన చెప్తే ఆయన చెప్తే వాళ్ళు అట్లా ఓట్ల పడేది ఇప్పుడు మన ఇట్లా ఇప్పుడు కల్చర్ ఏమొచ్చింది ఇదే ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు మీరు మీ ఇంటికి వచ్చినాం ఆ పక్కింటికి పోకుండా మా అన్న చెప్పినా నాకు చెప్పలేదు అని వచ్చింది ఇప్పుడు పరిస్థితి చేంజ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చేంజెస్ కూడా రాను రాను అభివృద్ధి దిశగా ప్రశ్నించే దిశగా వస్తుంది మాకు కూడా చాలా వరకు తెలియదు ఒకప్పుడు మన హక్కులు ఇవి మన అధికారాలు ఇవి అనేది ట్రైబల్ ప్రాంతాలలో కానీ లేదా దళితులు కానీ లేదా తుక్కబడ్డటువంటి పిల్లలు కానీ అవగాహన వచ్చింది కానీ అవేర్నెస్ వస్తుంది కానీ ఆచరణలో దాన్ని సాధించుకోవాల్సిన పోరాటం వస్తలేదు అప్పుడేమో పోరాటాలు ఉన్నాయి చూడండి చరిత్ర అంతా పోరాటాలే రెండు వందల దాదాపు రెండు వందల యాభై వరకు ఆదివాసులు పోరాటాలు చేశారు బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలం నుంచి అంతకుముందు మా సార్లు మా అగతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు బ్రిటిష్ కాలంలో కూడా పోరాటాలు చేశారు బీర్సా ముండా అటు గంటం దూరం మల్లు దూరం ఇట్లా తర్వాత జల్ జంగిల్ జమ్మిల్ నిజాము ఈ ఇవన్నీ ఇట్లా వందలాది ఉన్నాయి కానీ చట్టాలు వచ్చినాయి చట్టం రాగానే మనం ఓకే అంతా అయిపోయింది అనుకున్నారేమో అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం